మెగా డాటర్ నిహారిక గతేడాది జూలైలో విడాకులు తీసుకున్నారు. ఉదయ్పూర్లో చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వెడ్డింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. ఇద్దరు క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కానీ సడన్గా విడాకులు తీసుకుంటూ ఇద్దరు పోస్టులు పెట్టారు. అందరూ షాక్ అయ్యారు. వారి విడాకులకు కారణం ఏంటి అనేది తెలీదు. ఇద్దరు కూడా ఎప్పుడూ వారి విడాకులపై నోరు విప్పలేదు. కానీ తాజాగా నిహారిక తామిద్దరం డివోర్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పింది. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. నిహారిక పెళ్లి 2020 డిసెంబర్ 9 జరిగింది. ఉదయపూర్ లో చాలా గ్రాండ్ గా వీరి వివాహం జరిగింది. అప్పటికి నిహారిక ఇంకా సినిమాలు చేస్తున్నారు. పెళ్లైన తర్వాత కూడా తన కెరీర్ ను కొనసాగించారు. అటు యాక్ట్ చేస్తూనే సినిమాలు, సిరీస్లు ప్రొడ్యూస్ చేశారు. అలాంటి సమయంలో నిహారిక చైతన్య విడాకులు తీసుకుంటున్నారు అనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై ఇద్దరు స్పందించినప్పటికీ వన్ ఫైన్ డే ఇద్దరు పోస్టులు పెట్టారు. తాము విడిపోతున్నట్లు చెప్పారు. నిహారిక కానీ చైతన్య కానీ వారి విడాకుల గురించి స్పందించలేదు. తాజాగా నిఖిల్ అనే యూట్యూబర్ కార్యక్రమానికి నిహారిక అటెండ్ అయ్యారు. అక్కడ ఆమె తన విడాకుల గురించి స్పందించారు. ఏ జంట కూడా విడిపోవాలని పెళ్లి చేసుకోరు. అది ఉదయపూర్ లో అయినా రిజిస్టర్ మ్యారేజ్ అయినా ఇద్దరు కలిసి ఉండాలనే చేసుకుంటారు. నేను చాలా రోజులు ఏడ్చాను, నా గురించి ఏవేవో రాస్తుంటే చాలా బాధపడ్డాను. కానీ ఆ సమయంలో నాకు నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ బ్యాక్ బోన్ గా ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. ఎవ్వరు కూడా నన్ను ఒక్క మాట అనలేదు. ఒకరిని నమ్మటం అనేది చాలా పెద్ద విషయం, కానీ ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మకూడదు. పెళ్ళి విడాకుల తర్వాత ఎవరిని నమ్మకూడదు అని అర్థమైంది. నన్ను, నా కుటుంబాన్ని, మాటలనే వాళ్ళను నేను పట్టించుకోను. నాకు నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ గురించి ఏమనుకుంటున్నారు అనేది మాత్రమే ఇంపార్టెంట్. అది కాకుండా ఎవరి ఒపీనియన్స్ కూడా నేను పట్టించుకోను అని చెప్పారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనే ప్రశ్నకి చూద్దాం. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు. నా ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉంది. అది కాకుండా ఇంకేం ఆలోచించట్లేదు. సెల్ఫ్ కేర్ ఎక్కువైంది. ఫ్యూచర్లో చాలా సాధించాలి అనే క్లారిటీ ఉంది. అవన్నీ పూర్తవ్వాలి. ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది అని చెప్పుకొచ్చారు నిహారిక. మొదటిసారి నిహారిక ఓపెన్ అయ్యారు, తన విడాకుల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆమె స్ట్రాంగ్ ఉమెన్ గా ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నారు. చాలా మెచ్యూరిటీతో మాట్లాడారు. ఎవరిని కూడా దూషించకుండా స్మూత్ గా తానేమనుకుంటున్నారు అనేది బయటపెట్టారు. ఇందుకు నెటిజన్స్ కూడా ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు. ఫోకస్ ఆన్ యువర్ కెరీర్ అని కామెంట్లు చేస్తున్నారు.